హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను మళ్ళీ రాధక్క, రాధా మండువ అక్కని వచ్చాను మీకు ఒక పిట్ట కథ చెప్పాలని. ఈ పిట్ట కథని నేను విన్నాను, విని మీకోసం కథగా రాశాను అన్నమాట. ఈ కథ విన్నాక ఆఖర్లో ఏమైందో మీరే ఊహించి జవాబు ఇవ్వాలి. ఈ కథని మా పిల్లలకు చదివి వినిపించాను. వాళ్ళు ఇదిగో ఈ ఫోటోలో పిల్లల్లాగా చాలా చక్కగా నవ్వుకొని ఇంటికెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఈ కథని చెప్పారు. పెద్దవాళ్ళు కూడా ఊహించి సమాధానం చెప్పారు. సరే, ఆ కథ పేరు తెలివెవరి సొత్తు. మండువారి పాలనలోకెల్లా ధనికుడు రామనాథం. అతనికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అతని ఇంటికి కుడివైపున చెక్క పని చేసుకునే ఆచారి ఇల్లు ఉంది, ఎడం వైపున కుండలు చేసుకునే కొండయ్య ఇల్లు ఉంది. వీళ్ళిద్దరూ తన ఇంటికి పక్కన ఉన్నారని రామనాథంకి బాధ. తన గౌరవం సంగతి తర్వాత కానీ వాళ్ళిద్దరూ చేసే చప్పుళ్ళు అతనికి, అతనింటికొచ్చే పెద్ద మనుషులకి ఇబ్బందిగా ఉంటోంది. ఇదేమిటయ్యా నీకీ బాధ, వాళ్ళకింత ధనం అని ముట్టజెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేయలేవా అని అనసాగారు అతని స్నేహితులు. దాని గురించి అతను తీవ్రంగా ఆలోచించే కొద్దీ అతనికి శబ్దాలు మరింత బిగ్గరగా వినిపించసాగాయి. ఈ మధ్య రాత్రులు కూడా అవే శబ్దాలు వినిపిస్తున్నట్లు ఉండటంతో నిద్ర పట్టకుండా ఉంటోంది రామనాథానికి. సరే, ఎలాగైనా వీళ్ళని వదిలించుకోవాలనుకున్న రామనాథం ఆచార్యని పిలిచి, నువ్వు ఇల్లు మారిపోతే నీకు ధనం ఇస్తాను అన్నాడు. ఆచారి సరే అని ధనం తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత కొండయ్యని పిలిపించి, నువ్వు కూడా ఇల్లు మారిపోతే నీకు ధనం ఇస్తాను అన్నాడు. కొండయ్య కూడా ఒప్పుకోవడంతో కొండయ్యకు కూడా కొంత ధనమిచ్చి పంపించేశాడు. రాత్రికి రాత్రే ఖాళీ చెయ్యాలి అని ఒప్పుకున్న ఇద్దరూ అతని వద్ద ధనం తీసుకున్నారు. అమ్మయ్య పేడా వదిలిందనుకొని ప్రశాంతంగా నిద్రపోయి లేచిన రామనాథానికి మళ్లీ శబ్దాలు వినిపించసాగాయి. అదేమిటి, ఖాళీ చేస్తా అన్నారుగా, చేయలేదా అనుకుంటూ బయటికి వెళ్లి చూశాడు రామనాథం. అటు కాసేపు ఇటు కాసేపు చూస్తూ వాళ్ళని ఏమీ అనలేక అలాగే అవాక్కైపోయి నిల్చున్నాడు. ఏం జరిగిందో ఊహించగలరా? ఊహించి చెప్పండి.